प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू मॉस मैजिक्स ऑफ साइंस। हेलो माय डियर यंग माइंड्स, वेलकम टू मॉस मैजिक्स ऑफ साइंस। दिस इज मिसेस मधु। पिल्लो मोने ने चेप्पिन स्टोरी एला उंदी, बागुंदा? आ स्टोरी वल्ल मीकु हेल्पफुल गा उंदी, यूज अयिंदी अनुकुंटुन्ना। डाइजेस्टिव सिस्टम लो उंडे एंजाइम्स ने एला गुर्तुपेट्टुकोवाली अनेदी ओक चिन्न स्टोरी नेनु मीकु चेप्पानु। अदि ईजीगा उंदा? ఒకవేళ ఈజీగా ఉంటే బాగుంటే బాగుందని, లేదు ఇంకొంచెం ఈజీగా చెప్పండి అంటే మళ్ళీ ఇంకొక వీడియో నేను ప్రిపేర్ చేస్తాను। సో లేట్ చేయకుండా రిమైనింగ్ పార్ట్లోకి వెళ్ళిపోదాం। పిల్లలు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలా? మన స్మాల్ ఇంటెస్టైన్లో ఒక బ్యాక్టీరియా ఉంటుంది, దట్ ఈస్ యూస్ఫుల్ బ్యాక్టీరియా। ఎందుకు యూస్ఫుల్ అంటే అదొక సింబయోటిక్ ప్రాసెస్ని చేస్తుందమ్మా। What is symbiosis? Symbiosis means mutually benefited. అంటే two organisms benefit అవటం। So here a bacteria called E. coli, Escherichia coli, which is seen inside our intestine. So what is the function of this E. coli? This E. coli, it absorbs the waste which is produced inside our intestine. At the same time, it observing means what it do, it takes the nutrients which is present inside the waste, right? So it is taking food and shelter inside our intestine. Mana waste lo unde excess amount of water, nutrients evaithe unnayo adi aa bacteria absorb chestundi. Daniki in return manam kuda emana ivvali kada, adi entante manamu daniki food and nutrients at the same time shelter ni manamu aa bacteria ki istunna। షెల్టర్ అంటే ఏం లేదు, మన లార్జ్ ఇంటెస్టైన్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ ఏ, ఓకే అమ్మా? సో మనము షెల్టర్ అండ్ ఫుడ్ దానికి ఇస్తున్నాం। ఆ బ్యాక్టీరియా మనకు వేస్ట్ లో ఉండే న్యూట్రియన్స్ ని తీసుకొని ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది। సో దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ సింబయోసిస్ అండ్ ఈ సింబయోసిస్ ప్రాసెస్ వల్ల అక్కడ ఆర్గానిజం ప్లస్ మనము ఇద్దరం కూడా బెనిఫిట్ అవుతున్నాం అన్నమాట। ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, రైట్? సో ఇలాంటి లేట్ చేయకుండా మనం మన రిమైనింగ్ సెషన్ లోకి వెళ్ళిపోదాం। చిల్డ్రన్ లెట్స్ స్టార్ట్ విత్ హెల్త్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్, ఓకేనా? వన్స్ మీరు చార్ట్ ని చూసినట్లయితే మీకు మొత్తం డెఫినేషన్స్ తో పాటు క్లియర్ గా నేను నోట్స్ ప్రిపేర్ చేశాను, ఓకేనా? ఒకసారి మీరు అది అబ్జర్వ్ చేయండి। అట్ ది సేమ్ టైం ఇది చాలా యూస్ఫుల్ పిల్లలు, మీకు ఎగ్జామ్స్ లో ఒకవేళ అడిగితే గనక సింపుల్ గా నేను చెప్పే ఇప్పుడు ఈ నోట్స్ ని మీరు రాసినా మీకు మార్క్స్ అనేవి ఫుల్ వచ్చేస్తాయి, ఓకేనా? లెట్స్ కమ్ టు అవర్ టాపిక్. చూడండి, హెల్త్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఎలిమెంటరీ కెనాల్. సో ఆఫ్టర్ వి ఈట్ ఇట్ టేక్స్ అబౌట్ 6 to 8 hours ఫర్ ఫుడ్ టు పాస్ త్రూ ఆర్ స్టమక్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్. ఫుడ్ దెన్ ఎంటర్స్ ఆర్ లార్జ్ ఇంటెస్టైన్, దట్ ఈస్ నథింగ్ బట్ కోలాన్, ఫర్ ఫర్దర్ డైజెషన్ ఆర్ అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ ఫైనలీ ఎలిమినేషన్ ఆఫ్ అన్డైజెస్టెడ్ ఫుడ్, ఓకేనా? అంటే ఇక్కడ మీరు ఒకసారి చూడండి అమ్మా, మన ఫుడ్ అనేది మన బాడీలోకి వచ్చాక 6 to 8 hours తీసుకుంటుందమ్మా కంప్లీట్ గా డైజెషన్ అవ్వటానికి, ఓకేనా? అంటే కంప్లీట్ మనకు ఓవరాల్, అంటే కంప్లీట్ ఇంకేమీ ఉండకూడదు అని అంటే గనక 36 hours తీసుకుంటుంది, బట్ స్టమక్ అనేది ఎంప్టీ అవ్వటానికి 6 to 8 hours తీసుకుంటుంది। ఎంత మనం మన స్టమక్ ని ఎంత డిస్టర్బ్ చేస్తున్నాం చెప్పండి, మార్నింగ్ నుండి యా ఈవినింగ్ వరకు, అంటే మీరు స్కూల్లోనే ఉంటే గనక మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎన్ని తినేస్తూ ఉంటాం కదమ్మా, జంక్ ఫుడ్ ని తింటూ ఉంటాం, బ్రేక్ఫాస్ట్ లంచ్ యా అలా అని చెప్పేసి నేను తినకుండా ఉండమని చెప్పట్లేదు, మీరు ఇప్పుడు తినే వయసు కాబట్టి మీరు ఖచ్చితంగా తినాల్సిందే। ఇప్పుడు నేను చెప్పిన డెఫినేషన్ ప్రకారం ఏంటి, హెల్త్ ఆస్పెక్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే మీరు కంటిన్యూస్ గా తీసుకుంటూ కంటిన్యూస్ గా స్టమక్ ని అప్సెట్ చేశారంటే గనక, చూడండి అమ్మా మనం మూడే కాదు, మీరు ఎప్పుడు ఒక్కొక్కసారి మీరు డల్ గా కూర్చుంటే మీ స్టూడెంట్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఏమని అడుగుతారు, ఎందుకు అప్సెట్ గా ఉన్నావు అంటారు, లేదంటే నా మైండ్ డిస్టర్బ్ గా ఉంది అని మీరు ఆన్సర్ ఇస్తూ ఉంటారు కదా। అంటే ఏదో అన్వాంటెడ్ లేదో ఒక థింకింగ్ అనేది ఎక్స్ట్రా మీ బ్రెయిన్ లోకి వచ్చేసింది, అవునా? సేమ్ ఇక్కడ కూడా ఏమవుతుందో తెలుసా అమ్మా, మన బాడీలోకి అన్వాంటెడ్ ఫుడ్ ఎంటర్ అయిపోతే అప్పుడేమవుతుందంటే మన స్టమక్ అప్సెట్ అవుతుంది, ఆ స్టమక్ అప్సెట్ అయ్యి అది ఒక రూపంలో మనకు చూపిస్తుంది, కన్వే చేస్తుంది మనకు నేను ఇలా ఉన్నాను। ఎప్పుడు తెలుసా, మీరు ఎప్పుడైతే లేజీగా ఉంటారో, ఇంట్రెస్ట్గా ఉండదో,
పని చేయటంలో అంటే వర్క్ చేయటంలో ఇంట్రెస్ట్ గా ఉండదో లేకపోతే వామిటింగ్స్ రూపంలో కూడా తను అంటే మన స్టమక్ అప్సెట్నెస్ ని చూపిస్తుంది ఓకే ఆర్ ఎల్స్ ఇండైజెషన్ డయేరియా లేజీనెస్ నాసియా ఎప్పుడు నిద్ర వచ్చినట్టు ఉండడం ఇవన్నీ కూడా మనకు సింప్టమ్స్ ఎవరు చెప్తున్నారు మన స్టమక్ చెప్తుంది మన ఎలిమెంటరీ కెనాల్ చెప్తుంది నేను బాలేను నన్ను కొద్దిగా మీరు వదిలేసేయండి అని చెప్పేసి ఓకేనా అప్పుడు మీరు ఏం చేస్తారు మీ పేరెంట్స్ ఏమంటారు కొంచెం ఫుడ్ మానేరా అప్పుడు ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుందని yes కొంచెం రెస్ట్ ఇస్తే బాడీకి కొంచెం మన స్టమక్ కి కొంచెం రెస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది మళ్ళీ అది పిక్ అప్ అవుతుందన్నమాట ఓకేనా ప్రాపర్ స్లీప్ లేకున్నా గాని మీరు ఆర్ ఎల్స్ ఓవర్ ఎక్సర్సైజ్ ఓవర్ వర్క్ చేసినా గాని మనకి ఇలాంటివి సింప్టమ్స్ కనబడుతూ ఉంటాయి ఓకేనా వన్స్ లుక్ ఎట్ హియర్ ఇట్ టేక్స్ అబౌట్ 36 హార్స్ ఫర్ ఫుడ్ టు మూవ్ త్రూ ద ఎంటైర్ కోలాన్ లార్జ్ ఇంటెస్టైన్ కోలాన్ ఇస్ నథింగ్ బట్ అ పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ ఓకేమా నెక్స్ట్ వై డూ వీ గెట్ వామిటింగ్ ఎప్పుడైనా మీకు వామిటింగ్ వచ్చిందా మీరు వామిట్ వస్తే ఎన్నోసార్లు మీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం లేకపోతే మీ పేరెంట్స్ కి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఎన్నోసార్లు మీకు వామిటింగ్ వచ్చిన తర్వాత కొంచెం బిట్టరీనెస్ అంటే చేదుగా మీ నోరు అయిపోవటం ఎప్పుడైనా జరిగిందా ఒకవేళ అలా జరిగితే ఈ రోజు ఎందుకు అని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నేను మీకు చెప్తాను ఓకే వన్స్ సీ హియర్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ వామిటింగ్ అండ్ బిట్టర్ టేస్ట్ ఈజ్ ఓవర్ ఈటింగ్ సిన్స్ ఫ్యూ డేస్ ఆర్ ఈటింగ్ హై ఆయిల్ ఆర్ ఫ్యాట్ కంటైనింగ్ ఫుడ్ ఆర్ జంక్ ఫుడ్ ఓకే అమ్మా ఏంటి ఓవర్ ఈటింగ్ అంటే ఇప్పుడు మనము అకేషనల్ గా ఎక్కడికి వెళ్తాము ఏదైనా ప్రోగ్రామ్స్ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ పార్టీస్ కి వెళ్తూ ఉండేవారైతే గనక మీరు అలా వెళ్తే ఏమవుతుంది అక్కడ మనం బిర్యానీ ఆర్ ఆయిలీ కంటెంట్ ఉన్న ఫుడ్ ని మనం తీసుకుంటూ ఉంటాం ఆ తీసుకోవటం వల్ల మనకు యాక్చువల్లీ చూడండిమ్మా లిపిడ్స్ డైజెషన్ అవ్వటానికి చాలా టైం తీసుకుంటుంది ఎప్పుడు కూడా లిపిడ్స్ డైజెషన్ అవ్వటానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి లిపిడ్స్ ని మనము ఎక్కువ అంటే ఆయిలీ కంటెంట్ ని మనం ఎక్కువ తీసుకోవటం వల్ల మన బాడీలో డైజెషన్ కి ఎక్కువ ప్రాసెస్ బ్రేక్ డౌన్ కి చాలా టైం తీసుకుంటుంది అనమాట ఆ టైంలో డైజెషన్ ఇంకా అవ్వలేదు అవ్వక ముందు మీరు వేరే ఫుడ్ పెట్టేశారు నోట్లోకి యా ఇది కూడా డైజెషన్ అవ్వలేదు ఇంకా వేరే ఏదో జంక్ ఫుడ్ తోసేశారు లోపలికి ఇప్పుడు ఇలా ఏమవుతుంది మీ బాడీ అనేది మీ స్టమక్ అనేది స్టక్ అవుతుంది ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అక్కడ ఓకేనా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు తన అడ్వర్స్ నేచర్ ని తన అన్ఫేవరబుల్ కండిషన్ ని చూపించుకోవటానికి అది అంటే మన ఈసోఫాగస్ ఫుడ్ పైప్ ఉంది కదా పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ ని చేసుకుంటూ ఫుడ్ ని ఎలాగైతే కిందికి పంపిస్తుందో మన స్టమక్ అప్సెట్ ఉన్నప్పుడు మన బాడీ ఎంత మంచి రియాక్ట్ అవుతుందంటే పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ కాస్త రివర్స్ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అయ్యి లోపల ఉన్న ఫుడ్ మాలిక్యూల్స్ అన్వాంటెడ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బయటికి నెట్టేస్తుంది అనమాట ఓకే అప్పుడే మనకు వామిట్ సెన్సేషన్ అండ్ వామిట్ అవుతుంది ఓకే సో బిట్టర్ టేస్ట్ ఎప్పుడు వస్తుందంటే ఎట్ నార్మల్ కండిషన్స్ అవర్ ఈసోఫాగస్ స్లోస్ డౌన్ ఫుడ్ బై పెరిస్టాల్టిక్ మూమెంట్ ఆర్ వేవ్ లైక్ మూమెంట్ బట్ ఇన్ అబ్నార్మల్ అండ్ అన్ఫేవరబుల్ కండిషన్ ఈసోఫాగస్ షోస్ రివర్స్ పెరిస్టాల్టిక్ మూమెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే ఎట్ దాట్ మీన్ వెన్ యువర్ స్టమక్ ఇస్ ఇన్ అప్సెట్ ఆర్ ఇట్ ఈస్ ఇన్ అబ్నార్మల్ కండిషన్ అన్ఫేవరబుల్ కండిషన్ క్రియేటెడ్ ఇన్ యువర్ స్టమక్ ఎట్ దట్ టైమ్ రివర్స్ పెరిస్టాల్టిక్ మూమెంట్ షోన్ బై ఈసోఫాగస్ టు ఎక్స్పెల్ ఫుడ్ అవుట్ వి కాల్ దట్ యాజ్ వామిటింగ్ ఓకే నెక్స్ట్ బిట్టర్ నేచర్ బిట్టర్ వామిటింగ్ బిట్టర్ టేస్ట్ ఆన్ యువర్ టంగ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ బిలియస్ ఆర్ లివరిష్ ఏంటది బిలియస్ ఆర్ లివరిష్ ఓకేమా దీనికన్నా ముందు నేను మీకు ఒకటి ఫ్యాక్ట్ చెప్తాను చూడండి మన బాడీలో ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా రెడ్ బ్లడ్ సెల్స్ అంటే మన బాడీలో ఉండే హిమోగ్లోబిన్ వల్ల మన బ్లడ్ అనేది రెడ్ కలర్ ఆ పిగ్మెంట్ వల్ల రెడ్ కలర్ గా అవుతుంది ఓకేనా ఈ రెడ్ బ్లడ్ సెల్స్ డ్యూరేషన్ ఏంటి ఓన్లీ ఫర్ 120 డేస్ 120 డేస్ తర్వాత అవి చనిపోతాయి మీకు ఇవి తెలిసిందే మన బాడీలో కొన్ని సెల్స్ చనిపోతూ ఉంటాయి కదా మళ్ళీ చనిపోకుండా ఉంటే అవే ఉంటాయి గనక ఇంకా వర్క్ ఫంక్షన్ చెయ్యవు సో 120 డేస్ తర్వాత చనిపోయిన ఆర్బీసీ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడికి ఎంటర్ అవుతాయి లివర్ లోకి ఎంటర్ అవుతాయి ఓకేనా సో లివర్ ఏం చేస్తుంది ఆ చనిపోయిన ఆర్బీసీ సెల్స్ ని ఒక గ్రీనిష్ పార్ట్ గా కన్వర్ట్ చేస్తుంది ఆర్ ఎల్లోయిష్ పార్ట్ గా కన్వర్ట్ చేస్తుంది
ఓకేనా ఆ yellowish part గా కన్వర్ట్ చేసిన తర్వాత అది ఎక్కడికి ఎంటర్ అవుతుంది అంటే దాని మనం బైల్ అంటున్నాం కదా యా అక్కడ నుండి అది ఎక్కడికి ఎంటర్ అవుతుంది స్మాల్ ఇంటెస్టైన్ లోకి ఎంటర్ అవుతుంది ఓకేనా ఇప్పుడు మనకు స్టమక్ లో అంటే అప్సెట్ గా ఉన్న ఫుడ్ ఏదైతే ఉందో అన్వాంటెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది రివర్స్ గా వస్తుంది కదమ్మా ఓకేనా అది రివర్స్ గా వచ్చేటప్పుడు ఏమవుతుంది మన ఫుడ్ లో ఆల్్రెడీ బైల్ అంతా మిక్స్ అయ్యింది కాబట్టి ఆ బైల్ లో ఉండే బిలియస్ ఆర్ లివరిష్ అదేం చేస్తుందంటే మన టంగ్ మీద ఒక బిట్టరీ లేయర్ ని ఫామ్ చేస్తుందన్నమాట ఓకేనా ఆ బిట్టరీ లేయర్ వరల్నే మీకు బిట్టర్నెస్ అంటే చేదుగా అనిపించటం మీకు ఫుడ్ తినాలనిపించకపోవటం ఫీవర్ రావటం ఇవన్నీ కూడా సింప్టమ్స్ అన్నమాట ఓకేనా ఇప్పుడు ఇంకొక డౌట్ మీకు రావచ్చు एपड़ना पेरेंट्स लेकिन अड़कपोइंडु पेरेंट्स अब वाल मिम्मेल्ल तिटिंडी इलांट तिक् तिक् क्वेश्चन अड़ता इलांट क्वेश्चन बायोलॉजी टीचर्स एलांट कन्फ्यूजन लेकिन हेजिटेट लेकिन अड़गच्छु वाई अवर फीकस इज इन येलोइश कलर मन फीकस येलोइश कलर लो वाई फीकस इज येलोइश इन कलर या सो इन लिवर Bilirubin is a byproduct of our red blood cell from liver moves to gallbladder where it mixes with bile. Bilirubin is in yellowish or golden yellowish in color. Yeah, from liver most of the bilirubin passes into our intestine where it breaks down bacteria and discarded in our fecus or urine. This is the reason why our urine and fecus is in yellowish in color or golden yellowish in color. Okay, that is because of bilirubin which is coming in our intestine. Okay ma, this is the reason. Idi meeku important question bilirubin gurinchi adugute ganaka meer ila answer cheyochu. Next disorder which is shown by our stomach is peptic ulcer. Peptic ulcer, once let me explain, later I clearly explain what that is. Peptic ulcer or stomach ulcer, a sore that develops on the inner lining of esophagus or stomach or small intestine. Okay, sore ante ikkada entante ippudu meer chudandi meeku walls of stomach untundi kadamma aa dantlo hcl untundanna vishayam manaku telisinde okay na hcl anedi untundi ee hcl anedi mana stomach ni kuda damage cheyakunda manaku mucus layer untundi kada ఇక్కడేమవుతుందంటే మనకు ఒక బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా నేమ్ హెలికోబాక్టర్ పైరోలి ఆర్ కంఫైలోబాక్టర్ పైలోరి ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మ్యూకస్ లేయర్ ని డిస్టర్బ్ చేస్తుంది మ్యూకస్ లేయర్ ని డిస్టర్బ్ చేయటం వల్ల మ్యూకస్ లేయర్ ఇప్పుడు లేకపోతే హెచ్సిఎల్ ఏదైతే మన బాడీలో ప్రొడ్యూస్ అయిందో మన స్టమక్ లో అది వాల్స్ ఆఫ్ స్టమక్ లేకపోతే ఇంటెస్టైన్ లేకపోతే ఈసోఫాగస్ ని డిస్టర్బ్ చేస్తుందన్నమాట డ్యామేజ్ చేస్తుంది అప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక మంట యాసిడ్ నేచర్ ఏంటి యాసిడ్ అనేది బర్నింగ్ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది కదా ఒక మంట అనేది వస్తుంది మనకు ఓకేనా ఓకే దాని మనం యాసిడిటీ బర్నింగ్ సెన్సేషన్ అంటాం కదా ఎస్పెషల్లీ ఇది ఎక్కడ అవుతుందంటే అబ్డోమినల్ క్యావిటీ అంటే మన చెస్ట్ రీజియన్ ఎక్కడైతే ఉందో అక్కడ అవుతుందన్నమాట ఓకే బర్నింగ్ సెన్సేషన్ దాన్నే మనం పెక్టిక్ అల్సర్ లేకపోతే స్టమక్ అల్సర్ అని కూడా అనొచ్చు ఓకేనా ఇప్పటి నుండి గుర్తుపెట్టుకోండి మన బాడీలో ఉండే హెలికోబాక్టర్ पाइलोरी अने बैक्टीरिया मन स्टमक स्टमक लाइनिंग्स म्यूकस लाइनिंग दाने डैमेज डैमेज तरह हेचसीएल प्रोड्यूस मन बॉडी हेचसीएल हेचसीएल स्टमक इसोफेगस स्मॉल इंटेस्टाइन लेयर्स डिस्टर्ब अब मन के पेक्टिक अल्सर्स अने फॉर्म होता है ओके ना इधी मन को इंपॉर्टेंट काबट्टी स्टमक डिस्टर्ब चेयकूडदु सो what are the treatments or remedies to keep our stomach in a good condition especially at home chudandamma prati daniki manamu medicine meeda depend avvalsina avasaram ledhu already mana intlone chaala medicines untai manam intlone enno home remedies anevi untai pratyekanga velli manamu oka emantaru medicines teeskoni antibiotics teeskoni injections teeskovalsina avasarame ledhu ప్రాపర్ గా మీరు డైట్ తీసుకుంటే గనుక ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది ఓకేనా సో నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను మన బాడీని ఎలా ఫిట్ గా పెట్టుకోవాలి
मन अबडोमिनल कैविटी लेकिन एलिमेंटरी कैनाल प्रॉपर ऐसी अने कोई टिप्स चेप्तान ओके ना सो इवे मन होम रेमेडीज इंट्लोने चेयाल्सिन फर्स्ट फॉरमोस्ट स्टेप टेक प्रॉपर बैलेंस्ड डाइट सो बैलेंस्ड डाइट अंटे एंटी दानि डेफिनेशन इप्पुडु नेनु मीकु मुंदु चेप्तानु फर्स्ट अयिते बैलेंस्ड डाइट अंटे प्रॉपर गा फुड 3 टाइम्स मनं तीसुकुंटां कदा अदि तीसुकोवडं नेक्स्ट सेकंड एंटी टेक प्रोबायोटिक्स प्रोबायोटिक्स अने वर्ड विनंगाने इंदाकने मेडिसिन्स तीसुकोवद्दु अनि चेप्पिंदि मल्ली प्रोबायोटिक्स एंटी अनुकुंटारा पेरुगु పెరుగు అంటే యోగర్ట్ యోగర్ట్ లో మనకు ఉండేది ప్రోబయాటిక్స్ ఓకేనా సో ఆర్ ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే ఇడ్లీ దోశ యా నానబెట్టిన తర్వాత మనం నైట్ ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత తింటాం కదా దాన్ని మనం ఫర్మెంటెడ్ ఫుడ్ అంటాం ఓకే ఇవిట్లో ఏమవుతుందంటే మనకు కొన్ని బ్యాక్టీరియాస్ యూస్ఫుల్ బ్యాక్టీరియాస్ ఉంటాయి ఈ యూస్ఫుల్ బ్యాక్టీరియాస్ ద్వారా కూడా మనకు ఈ పెక్టిక్ అల్సర్స్ ని మనము రిడ్యూస్ చేసే ప్రాపర్టీ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ టేక్ జింజర్ అండ్ గార్లిక్ ఇంట్లో మన మమ్మీ అల్లం ఎల్లిపాయ వేస్తూ ఉంటారు కదమ్మా మీరు అప్పుడు అవిటిని టేస్ట్ లేదు అని అనగద్దు ఓకే ఆ జింజర్ గార్లిక్ వేయటం వల్ల కూడా అది పెక్టిక్ అల్సర్స్ ని రిడ్యూస్ చేసే ప్రాపర్టీస్ మనలో ఉంటుంది ఓకే సో జింజర్ అండ్ గార్లిక్ ఖచ్చితంగా తీసుకోండి జింజర్ అండ్ గార్లిక్ మనకు ఇమ్యూనిటీ ఎన్హాన్స్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది నెక్స్ట్ టేక్ కలర్ఫుల్ ఫ్రూట్స్ కలర్ఫుల్ ఫ్రూట్స్ అంటే ఏంటి యాపిల్ కలర్ఫుల్ గా ఉంటుంది బనానా ఆరెంజ్ యా సిట్రస్ ఫ్రూట్స్ ఇలా ఇలా ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పెరగడంతో పాటు పెక్టిక్ అల్సర్స్ అంటే స్టమక్ లో ఉండే యాసిడిటీని కూడా తగ్గించడానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఓకే నెక్స్ట్ అలోవెరా అలోవెరా అనేది బ్యూటీనెస్ కే కాదు హెయిర్ కి అప్లై చేయటమే కాదు అలోవెరా జెల్ అంటే నార్మల్ గా అలోవెరా కలబంద చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టు నుండి తీసుకొని ఒక జెల్ దాన్ని మీరు డైరెక్ట్ గా అన్న నోట్లో వేసేసుకొని తినొచ్చు కాదు తినలేము అనుకుంటే జస్ట్ మనం షుగర్ ఉంటుంది కదా షుగర్ లో ఇలా రోల్ చేసుకొని దాంట్లో నోట్లో వేసుకోండి అప్పుడు కూడా మీకు పెక్టిక్ అల్సర్స్ అంటే యాసిడిటీ ప్రాబ్లం ఏమైనా ఉన్నా ఇండైజెషన్ ఉన్నా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే నెక్స్ట్ అన్రైప్ బనానా ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా చాలా మంది బనానా తీసుకుంటే గనక మనకు యాసిడిటీ పెరుగుతుంది అంటారు బట్ యాక్చువల్లీ బనానాలో పొటాషియం ఉంటుంది ఓకే అది మనకు ఎప్పుడు తినకూడదు బనానా అంటే ఎర్లీ మార్నింగ్ మనం ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే బ్రష్ చేసిన వెంటనే తీసుకోకూడదు ఎందుకంటే ఓవర్ నైట్ మన బాడీలో HCL అనేది మన స్టమక్ లో ప్రొడ్యూస్ అయ్యి ఉంటుంది ఓకే దాన్ని మనము ఇంకా మనము KCL తీసుకుంటే గనక KCL ఇస్ నథింగ్ బట్ బనానాలో తీసుకునే పొటాషియం మన బాడీలో ఉండే క్లోరిన్ తో కలిసి KCL పొటాషియం క్లోరైడ్ గా మారి యాసిడ్ గా ఫామ్ అవ్వచ్చు ఎప్పుడు మార్నింగ్ హాస్ మన బాడీస్ మన స్టమక్ అనేది ఎంప్టీగా ఉన్నప్పుడు బట్ వేర్ యాస్ అన్రైప్ బనానా తీసుకుంటే గనక మీకు కొంతవరకు పెక్టిక్ అల్సర్స్ ని తగ్గించొచ్చు ఓకేనా సో ఇలాంటి టిప్స్ ని ఇవన్నీ కూడా ఎప్పుడు చూడండి జింజర్ అండ్ గార్లిక్ లేకపోతే బనానా ఆరల్స్ సిట్రస్ ఫ్రూట్స్ లెమన్ ఆరల్స్ యాపిల్ ఇలా మిల్క్ మిల్క్ కూడా మంచి గుడ్ ఏమంటారు మనం పెక్టికల్సిస్ ని తగ్గించే ప్రాపర్టీస్ అందులో కూడా ఎక్కువ ఉంటాయి సో ఇలా మీరు ఇంట్లో ఉండేటి ఏవైనా తీసుకోండి అమ్మా ప్రత్యేకంగా మెడిసిన్ అంటే ప్రత్యేకంగా బయటికి వెళ్లి మెడిసిన్ తీసుకునేకి బదులు ఫస్ట్ మీరు తినేటప్పుడే ఇలాంటి సబ్స్టిట్యూట్ ని తీసుకోవటం వల్ల ఆటోమేటిక్ గా మనకు ఉండే అసలు పెక్టికల్సిస్ రాకుండా చేసుకుంటే ఇంకా ప్రాబ్లమే ఉండదు